గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్పట్టి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి 19 అక్టోబర్ ఈ చిత్రం విడుదల కాబోతుంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్పట్టి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్లతో వస్తూ బ్యాక్ టు బ్యాక్ ట్వీట్లను అందజేస్తున్నారు. టైటిల్ ను విడుదల చేసిన అనంతరం టీజర్ తో పాటు ఇప్పటికే వచ్చిన ప్రధాన తారాగణం ఫస్ట్ లుక్స్ ఎంతగానో అలరించాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరో మాసివ్ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆయుధ పూజతో ఈసారి దసరా జోతారంటుంది అంటూ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ పవర్ఫుల్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. అంతకుముందు ఈ ముసురు సల్లిలో అందరిలో ఫైర్ పుట్టించడానికి భగవంత్ కేసరి నుంచి అప్డేట్ వదులుతున్నామని మేకర్స్ ప్రకటించగా, చెప్పినట్లే నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. భగవంత్ కేసరి దసరా సెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా ఈ చిత్రం 19 అక్టోబర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం రిలీజ్, లాంగ్ దసరా హాలిడేస్ ఈ సినిమాకు బిగ్ అడ్వర్టైజ్ కాబోతున్నాయి. ఇక ఈ రిలీజ్ డేట్ పోస్టర్ లో బాలకృష్ణ నడిచే వాల్కనోలో ఉన్నారు. రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకుని ఫెరోషియస్ గా నడుచుకుంటూ వస్తున్నారు. యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హై యాక్షన్ ఉంటుందనే దానికి సింబాలిక్ గా ఈ పోస్టర్ ఉంది. అనిల్ రావిపూడి మార్క్, వినోదం, కుటుంబ భావోద్వేగాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి బాలయ్య ఈ దసరాకి చేసే ధూమ్ ధామ్ ఓ రేంజ్ లో ఉంటుందని ఫిక్స్ అయిపోవచ్చు. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.